హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఎన్ని మార్కులు వస్తే జాబ్ పక్కాగా వస్తుంది అనే సమాచారం అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టింటి అక్కడ కూడా అడగడం జరిగింది. సో వాళ్ళ అభ్యర్థులందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, చాలామంది అనుకోవచ్చు ఇప్పటిదాకా ఎగ్జామ్ కూడా జరగలేదు, ఎగ్జామ్ కూడా రాయలేదు, అప్పుడే ఎన్ని మార్కులు వస్తే జాబ్ ఎలా వస్తుంది అని చెప్పి డౌట్ రావచ్చు. సో మనం ప్రీవియస్గా చూడడం జరిగింది ఒక నోటిఫికేషన్లో, దాన్ని బట్టి ఇప్పుడైతే చెప్దాం. బట్ అక్కడ వేరే సిచ్యువేషన్, ఇక్కడ వేరే సిచ్యువేషన్. అక్కడ చూసుకుంటే 1,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 16,000 ఉద్యోగాలు ఉన్నాయి. దాంతో మనం కంపేర్ చేసుకొని ఎన్ని మార్కులు వస్తాయి అంటే మనం ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటే ఖచ్చితంగా దాని దిశగా మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఆ విధంగా వెళ్తే ఖచ్చితంగా విజయం అనేది సాధించవచ్చు. సో దాని ప్రకారం అయితే వీడియోలు అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి. అలాగే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒక లైక్ మాత్రం మీ నుండి అయితే కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన నుంచి బెల్ సింబల్ని కూడా ట్యాప్ చేయండి. ఇప్పుడు పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీకు విఆర్ఓ సర్వేయర్ తెలుగు మీడియము, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ అమెనిటీస్ ఇంగ్లీష్ మీడియము, డిజిటల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియము, వార్డ్ శానిటేషన్ తెలుగు మీడియము, ఏఎన్ఎం తెలుగు మీడియం సంబంధించి 12 మోడల్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ మోడల్ పేపర్, అంటే 2019లో జరిగింది కదా ఆ మోడల్ పేపర్స్, అంటే మీకు ఒక మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రీగా. సో ఆ మోడల్ పేపర్ చూడండి. ఇప్పుడు చెప్పాను కదా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పి, ఈ విధంగానే ఉంటుంది. ఓకే, మీకు కింద ఒక మోడల్ పేపర్ అనేది ఫ్రీగా పెడతాను, ఏ విధంగా ఉందో చూడండి. మీకు నచ్చితే ఈ 12 మోడల్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ మోడల్ పేపర్ 2000కి సంబంధించి, అలాగే దాంతోపాటు కీ కూడా ఉంటుంది. సో ఒక మోడల్ పేపర్ చూడండి, మీకు నచ్చితే మాత్రం ఈ 12 మోడల్ పేపర్స్ ప్లస్ ప్రీవియస్ మోడల్ పేపర్ తీసుకోవాలి అనుకుంటే, నేను చెప్పాను కదా ఈ సబ్జెక్ట్స్ మాత్రమే, మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ చేపిస్తున్నాం, వస్తానే మీకు ఇమీడియట్గా అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇది కావాల్సిన వాళ్ళు 8328455604 8328455604 నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆర్ పేటిఎం ఏదో ఒక దాని నుండి 100 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి, అదే నంబరు వాట్సాప్ నంబర్ ఉంది 8328455604, స్క్రీన్ షాట్ పంపించి అలాగే మెసేజ్ కూడా సెండ్ చేయండి. మీకు దేనికి మోడల్ పేపర్స్ కావాలి, విఆర్ఓనా, డిజిటల్ అసిస్టెంటా, ఇంజనీరింగ్ అసిస్టెంటా అనేది మీకు ఇమీడియట్గా ఆర్ విత్ ఇన్ మినిట్స్లో ఈ మోడల్ పేపర్స్, 12 మోడల్ పేపర్స్ అనేది సెండ్ చేసేస్తాం. ఓకేనా, ఇప్పుడు పూర్తి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎన్ని మార్కులు వస్తే జాబ్ పక్కగా వస్తుంది అని తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది చూద్దాం ఒకసారి. క్వాలిఫయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీకి 60 మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు. ఓకే, అలాగే బీసీకి చూసుకుంటే 52.5 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు. అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ 45 మార్క్స్ వస్తేనే క్వాలిఫై అయినట్టు. ఓకేనా, ఈ మార్కులు వస్తేనే మిమ్మల్ని జాబ్ ఇవ్వడానికి పరిగణిస్తారు. అంతేగాని జాబ్ ఇచ్చేయడం కాదు, జాబ్ ఇవ్వడానికి పరిగణిస్తారు. అంటే క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ మాత్రమే క్యాస్ట్ పరంగా అలాగే జిల్లాలో వ్యాకన్సీస్ పరంగా తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్క్స్ అనేవి మనం సాధించాల్సి ఉంటుంది, అంటే క్వాలిఫై అనేది అవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే వేరే సిచ్యువేషను, అంటే జాబ్స్ ఎక్కువ మిగిలిపోయే అభ్యర్థులు క్వాలిఫై కాలేదు, దానికోసం అక్కడ 15 మార్క్స్ అనేది ప్రీవియస్గా నోటిఫికేషన్లు అయితే యాడ్ చేశారు. అంటే చాలామంది అభ్యర్థులకు 45, అంటే ఎస్సీ ఎస్టీలో 45 అభ్యర్థులు దొరకలేదు, ఓసీలో 60 మార్కులు వచ్చిన అభ్యర్థులు దొరకలేదు, బీసీలో 52.5 మార్కులు వచ్చిన అభ్యర్థులు దొరకలేదు. కాబట్టి అప్పుడు 15 మార్క్స్ అనేది యాడ్ చేసి ఈ జాబ్స్ అనేది రిక్రూట్ చేసుకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అలా ఉండబోదు, ఎందుకంటే ప్రజెంట్ మనం చూసుకుంటే 16,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి, దాదాపుగా 10 లక్షల అభ్యర్థులందరూ అప్లై చేయడం జరిగింది. అంటే కొత్త అభ్యర్థులు కూడా ఇప్పుడు అప్లై చేసేసారు. ఓకేనా, ఈ నోటిఫికేషన్ లాస్ట్ టైం మనం చూసుకుంటే చాలామంది ఏం ఉద్యోగాలు అనుకున్నారు, బట్ ఇక్కడ రిక్రూట్ చేసిన తర్వాత చాలామందికి నచ్చుతున్నాయి. సో అలాగే చాలామంది అభ్యర్థులు, కొత్త అభ్యర్థులు కూడా అప్లై చేసేసారు, అందుకే 10 లాక్ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనకు 16,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్ని మార్కులు తెచ్చుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది అనేది ఇప్పుడు అనేది చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే ఓసీకి 60 మార్క్స్ అనేది క్వాలిఫై, బట్ ఇక్కడ మనము అన్ని జాబ్స్ కాదు, కొన్ని జాబ్స్లో చూసుకుంటే 70 అబోవ్ తెచ్చుకుంటే ఇక్కడ మనకు సేఫ్ సైడ్ అనుకోవచ్చు. అలాగే బీసీలో చూసుకుంటే, బీసీలో 65 అబోవ్ తెచ్చుకుంటే సేఫ్ సైడ్ అనుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ చూసుకుంటే
60 మార్క్స్ తెచ్చుకుంటే సేఫ్ సైడ్ అనుకోవచ్చు. అన్ని ఉద్యోగాల్లో ఈ మార్క్ అనేది సేఫ్ సైడ్, బట్ మీరు టార్గెట్ అనేది 70 or 65 or 60 కాదు, 90 టార్గెట్ పెట్టుకుంటే ఈ 70, 65, 60 అనేది మీరు రీచ్ అవ్వగలరు. మీరు 90 మార్క్స్ వచ్చేటట్లు సిలబస్ని కవర్ చేసి చదవాల్సి ఉంటుంది, అప్పుడే ఈ మార్క్ అయినా మీరు రీచ్ అవ్వగలరు. ఓకేనా? ప్రీవియస్ నోటిఫికేషన్లో ఓసీకి, ఓసీ అభ్యర్థులకు 62 వరకు కేటగిరీ 1లో, అలాగే కొన్ని కేటగిరీస్లో రావడం జరిగింది. అలాగే బీసీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు మనం చూసుకుంటే కొన్ని కేటగిరీస్లో 57 వరకు రావడం జరిగింది, కొన్ని కేటగిరీస్లో 60 మార్క్స్ వరకు రావడం అయితే జరిగింది. నేను అందరికీ చెప్పట్లేదు, కొందరికి 62 కూడా ఉంది, కొన్ని కేటగిరీస్లో 62 కూడా ఉంది. బీసీడీ కానీ బీసీబీ కానీ కొంచెం పోటీ ఎక్కువ ఉంటుంది. అలాగే బీసీఈ కానీ బీసీసి చూసుకుంటే కొంచెం క్వాలిఫై అయినా సరిపోతుంది. లేడీస్ ఉండి బీసీసి, అలాగే బీసీసి కానీ బీసీఈ కానీ లేడీస్ ఉంటే మాత్రం జస్ట్ క్వాలిఫై మార్క్స్ 52.5 దాటిన వాళ్ళకు జాబ్స్ అందరికీ వచ్చేసాయి. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అన్ని కేటగిరీల్లో లేడీస్ ఈ రెండు క్యాస్ట్లలో చూసుకుంటే మ్యాక్సిమం జాబ్స్ అనేవి 52.5కే వచ్చేసాయి. అలాగే బీసీడీ బీసీబీలో చూసుకుంటే, లేడీస్లో చూసుకుంటే ఒక 57, 58కి అన్ని కేటగిరీస్లో చూసుకున్న జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు టార్గెట్ అనేది 90 మార్క్స్కి పెట్టుకొని ఓసీ అభ్యర్థులు 70 మార్క్స్ అబోవ్ తెచ్చుకోవడానికి రీచ్ అవ్వండి. అలాగే బీసీ అభ్యర్థులు చూసుకుంటే ఇక్కడ 65 అబోవ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఒక 60 అబోవ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 90 అనేది టార్గెట్ పెట్టి ఈ మార్కులన్నీ సాధించారంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ జాబ్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇదే జాబ్స్ అంటే ఇదే మార్కుల పక్కాగా తెచ్చుకోవాల్సి ఉంటుందా మేము జాబ్ సాధించాలంటే? పోటీ ఆ విధంగా ఉంది, బట్ ఈ మార్కులు పేపర్ ఏ విధంగా వస్తుందో మనం ఊహించలేము ఈసారి అయితే. సో ఈజీగా వచ్చేసిందంటే పేపరు వీటికన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మీరు సిలబస్ అనేది కవర్ చేయండి. 90, 100 మార్క్స్ వచ్చేటట్లు సిలబస్ అనేది కవర్ చేసి మంచి మార్కులు అనేది స్కోర్ చేయండి. ఈసారి పేపర్ ఏ విధంగా వస్తుందో చూడాల్సి ఉంది. ఈసారి పేపర్ వచ్చిన దాన్ని బట్టి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది కానీ, ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కానీ, అంటే జాబ్ వచ్చే మార్క్స్ కానీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఇంకోసారి ఎగ్జామ్ జరిగిన తర్వాత ఒకసారి సిచ్యువేషన్ని చూసి మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రజెంట్ అయితే ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు దాన్ని బట్టి మాత్రమే మనము ఈ క్యాలిక్యులేషన్ అయితే చేస్తే అయితే చెప్తున్నాను. ఇది ఫ్రంట్ అప్డేట్ అయితే. ఇంకా ఏదైనా సమాచారం తెలిస్తే కానీ, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను గ్రామ వార్డు సచివాలయం సంబంధించి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.